हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज नेनु मीकु चेसि चूपिंचबो रेसीपी एंटंटे जीरा राइस। दीनिकि कावाल्सिन पदार्थालु तयारु चेसे विधानं तेलुसुकुंदाम। इदि तेलंगाणा सिस्टर्स अडिगारु, वाळ्ळ कोसम चेस्तुन्नानु, वाळ्ळकि ई वीडियो डेडिकेट चेस्तुन्नानु। दीनिकि कावाल्सिन पदार्थालु राइस, पच्चिमिर्चि ముక్కలు, కొత్తిమీర, ఇది జీలకర్ర ఒక స్పూను, పెద్ద స్పూన్ తోనే ఒక స్పూన్ వేసాను, సాజీరా ఒక హాఫ్ స్పూన్, రెండు వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది। మీకు ఇష్టం లేకుంటే సాజీరా స్కిప్ చేసుకోవచ్చు। నెయ్యి, నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ అయినా వేసుకోవచ్చు। సాల్ట్ తయారు చేసే విధానం తెలుసుకుందాం। ఒక బౌల్ లో రైస్ వేసుకొని ఒక కప్పు 2 టైమ్స్ వాష్ చేసుకొని మనం దాని మీద స్టవ్ పైన పెట్టేసుకొని పల్కు పల్కు ఉడికించుకొని పెట్టుకుందాము। మీకు కావాలంటే ఉడికించుకునే రైస్ తో కూడా అలా అయినా చేసుకోవచ్చు, కానీ నేను ఉడికిస్తున్నాను రైస్। 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను। వాష్ చేసుకున్న దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసి స్టవ్ వెలిగించుకుందాం। స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందాం। చూడండి ఫ్రెండ్స్, అన్నం అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారబెట్టుకుందాం। స్టవ్ పై పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం। పాన్ వేడి అవ్వాలి। చాలా ఈజీగా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా పోపులో మీరు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సాజీరా, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఆయిల్ లో కాని నెయ్యి లో కాని వేయించుకొని వాటర్ ఒక కప్పుకు 2 కప్స్ వాటర్ పోసుకొని అలా అయినా డైరెక్ట్ గా ఉడికించుకోవచ్చు, లేకపోతే అన్నం వండుకొని ఇలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా బాగుంటుంది। ఇంకొకటి జీరా ఫ్రైడ్ రైస్, దీంట్లో ఆనియన్స్ వేయట్లేదు, దాంట్లో అయితే ఆనియన్స్ వేస్తారు ఫ్రైడ్ రైస్ లో అయితే, అది ఇంకోసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। పాన్ వేడైంది, నెయ్యి వేసుకుందాం। 2 స్పూన్స్ నెయ్యితో బాగుంటుంది, నెయ్యి అలవాటు లేని వాళ్ళు తినని వాళ్ళు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది। ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను, వేడవ్వాలి। వేడైంది నెయ్యి, సాజీరా, జీలకర్ర కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది, జీరా రైస్ కాబట్టి సాజీరా ఆప్షనల్, మీ ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదు। జీలకర్ర సాజీరా వేగిపోయింది, పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు, నేను ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను, ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం। పచ్చిమిర్చి వేగాయి చూడండి, ఇప్పుడు కొత్తిమీర, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా కుక్ చేసుకోవచ్చు, అన్నం ఒక్కటి వండుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా। తెలంగాణ సిస్టర్స్ మీరు కూడా మీ మమ్మీ లేనప్పుడు మీరు ఈజీగా చేసుకోవచ్చు। అలాగే సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్, అంటే బంద్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఈ వేయించుకున్న పోపులో మనం ఇంతకుముందు ఉడికించుకొని కొంచెం చల్లారనిచ్చుకున్నాం కదా అన్నము, అది వేసేసి కలిపేసుకోవాలి। ఇలా మొత్తం అన్నం అంతా కలిపేసుకోవాలి। రెడీ ఫ్రెండ్స్, మీకోసం జీరా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పక ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి। తెలంగాణ సిస్టర్స్ మీరు కూడా తప్పక ట్రై చేయాలి। మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।